ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ చేయూత. మచిలీపట్నం పెడన నియోజకవర్గాల్లో జరిగిన 3 అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు శనివారం మచిలీపట్నంలో లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ కార్యాలయంలో బాధిత కుటుంబాలకు వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెలలో అరిసేపల్లి గ్రామానికి చెందిన వక్కలగడ్డ జయలక్ష్మి, సాక్షి సావిత్రి మరియు పెడన 22వ వార్డుకు చెందిన చల్ల శ్యామలరావు 3 నివాసాల గృహాలు విద్యుత్ గ్యాస్ లీకేజ్ వలన పూర్తిగా భస్మమవటం జరిగింది. సుమారు 4 లక్షల ఆస్తి నష్టం జరిగింది. లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ కన్వీనర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, 15వ వార్డు మాజీ కౌన్సిలర్ లంకిశెట్టి వనజ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు సుమారు 20,000 రూపాయలు ఖరీదు చేసే నిత్యావసర వస్తువులు, బట్టలు, బియ్యం, వంట సామాగ్రి, 3,000 రూపాయల నగదును అందజేశారు. అగ్ని ప్రమాద బాధితులకి ఈరోజు మచిలీపట్నంలో లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వారికి బట్టలు, నిత్యావసర వస్తువులు మరి అందజేయడం జరిగింది. బందర్ మండలం అరిసేపల్లి గ్రామంలో మరి వృద్ధులైనటువంటి వక్కలగడ్డ జయలక్ష్మి గారు, సాక్షి సావిత్రి గారు వీళ్ళు రెండు కూడా మరి గ్యాస్ లీకేజ్ వలన అగ్ని ప్రమాదానికి ఆవుతాయి, పూర్తిగా సర్వస్వం కోల్పోవడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా పెడన 22వ వార్డులో కల్లా శ్యామలరావు గారి ఇల్లు కూడా పూర్తిగా కాలిపోయింది. మరి విషయం మీద పెడన సహాయ ఫౌండేషన్ వారు, అరిసేపల్లి సొసైటీలో పనిచేస్తున్న మిత్రుడు ఎంవివి రామంజల్ బాబు గారు ఈ ప్రమాదాన్ని మాకు తెలియపడం జరిగింది. మరి ఇటువంటి ప్రమాదంలో జరిగినటువంటి ముగ్గురికి కూడా చాలా నిరుపేద కుటుంబాలు, వీరికి మా సహాయంగా ఈరోజు ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రభుత్వ పరంగా ఈ 3 కుటుంబాలు కూడా పక్కా ఇల్లు నిర్మించేటువంటి విషయాన్ని పరిశీలించాలని కూడా రెవెన్యూ అధికారిని కోరుతున్నాం. ఇంకా ఈ చెల్లో పాప వాళ్ళు ఒంటరిగా ఉన్నారు, వాళ్ళకి ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది, వాళ్ళకి తగిన ఆర్థిక సహాయం అందజేయాలని కూడా మేము కోరుతున్నాం.